हाय अंडी, वेलकम बैक टू माय चैनल। एला उन्नारु अंदरू? नेनैते चाला बागुन्नानु, मीरंदरू एला उन्नारो कामेंट बॉक्स लो कामेंट चेसेयंडि। इप्पुडु वीडियो वच्ची मंडे रोजु ईवनिंग व्लॉग अंडी। मंडे रोजु 4:30 आ टाइम लो एंड मिरपकायलु इला तोडमलैते तीसुकुंटुन्नानु। इंट्लो कारम अयिपोयिंदंडि, दानि कोसम नेनु मार्निंगे इला मिर्चिलु तेच्चि पेट्टुकोनि उंचुकुन्नानु। सो अवैते इला तोडमल तीसेसुकुंटुन्नानु। सो इदि नाकु कंप्लीट गा इदि अलवाटु लेनि पनि अंडि। फस्ट टाइम इला इवि कारम पट्टियडं, इदैते नाकु असलु तेलियदु। एप्पुडु अत्तय्य वाळ्ळ ऊरि नुंचि तीसुकुंटुन्नानु। फस्ट टाइम इला इप्पुडु एक्कडिकि वेळ्ळलेनि परिस्थिति कदा। सो एवरिकि वाळ्ळ इला चेसुकोवाल्सिंदे। इप्पुडु आ मिर्ची कारम कोसम नेनु ई कुस्तीलो अयिते पडुतुन्नानु। సో ఇలా ఎలా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా తెలీదు। ఫోన్లో అడిగేసి ఇలా తెచ్చేసి పెట్టుకున్నాను ఎలా ఏంటి అనేసి। ఒక 2 కేజీస్ తీసుకొచ్చానండి। సో మొత్తం ఇలా ఒల్చేసుకున్నాను। అసలు దీని గురించి కంప్లీట్గా నాకేం తెలీదు। వాళ్ళు కారం పట్టిచి మనకిస్తుంటే ఆ బాధ ఏంటో తెలియట్లేదు। ఇప్పుడు నాంతని నేను చేసుకుంటుంటే బాధ అనేది తెలుస్తుంది। సో దీన్నైతే ఇలా క్లీన్ చేసుకొని మొత్తం ఎండలో పెట్టేసి కారం మిల్ దగ్గరికి అయితే వెళ్ళాలి। సో ఇదైతే మొత్తం 1 అవర్ పట్టిందండి నాకు మొత్తం చేసుకోవడానికి। తర్వాత ఇది వచ్చి 7:30 ఆ టైం లో అండి। పాలతనైతే పాలు ఇచ్చేసాడు, ఆ పొయ్యి మీద పెట్టేసాను। అలాగే ఇక్కడ డిన్నర్ కోసం ఈ రోజు రైస్ పెట్టుకుంటున్నాను। రైస్ అయితే కడిగేసుకొని పెట్టేసుకున్నాను రైస్ కుక్కర్ లో। అలాగే డిన్నర్ లోకి ఈ రోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను। अलागे टमाटा रोट पच्चड़ चेस्तुन्नानु। बेंडकाय फ्राई पान पेट्टुकोनी आयिल वेसी इला आवालु जीलकर्र पल्ली पप्पुलु अलागे मिनपप्पु सेनगपप्पु एंडुमिर्ची करिवेपाकु వెల్లుల్లిపాయలు అన్ని వేళ తాలింపు అయితే వేసేసుకున్నాను। ఇంకా ఫ్రై అయితే అందరూ చేసే విధంగానే, స్పెషల్ గా అయితే ఏమీ ఉండదు కదా। వేసేసుకొని ఆ వేగినాక బెండకాయ ముక్కలు అయితే వేసేసాను। వేసినాక కొద్దిగా పసుపు అలాగే ఈ కూరకు సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకున్నాను। ఇక్కడ ఉప్పు వేసేసుకొని కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి। ఈ మగ్గేలోపు ఇక్కడ పచ్చడి కోసం రెడీ చేసుకుంటున్నాను। టమాటా కొత్తిమీర పచ్చడి అన్నమాట। దాని కోసం ఒక పాన్ లో ఇలా పచ్చిమిర్చి అలాగే ఒక 10 మెంతులు కొద్దిగా జీలకర్ర వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను। నేనైతే రోడ్డు పచ్చళ్ళలో కంపల్సరీ మెంతులు అయితే వేస్తానండి। మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది, చాలా మంచిది కూడా। అలాగే ఈ వేగే లోపు ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే కోసేసుకుంటున్నాను। వాడు పక్కన మా బాబు వచ్చి నేను కోస్తాను అంటున్నాడు, కానీ నేను ఇవ్వలేదు। సో ఇక్కడైతే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను। టమాటా పచ్చడి అయితే ఇష్టం ఉండని వాళ్ళు అయితే ఉండరేమో, అంత బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది టమాటా పచ్చడి। అలాగే ఇది మూత పెట్టి మగ్గేలోపు ఇక్కడ బెండకాయలో అయితే ఇక్కడ చాలా వరకు మగ్గిపోయింది కదా, ఇప్పుడైతే కారము ఈ కూరకు సరిపడంత కారము ఉప్పు పసుపు ముందే వేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే కారం వేసేసాను।
ఒకసారి ఇలా కలిపేసుకుని మళ్ళీ ఒక 3 నిమిషాలు అలా మగ్గించుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. అయితే రెడీ అయిపోయినట్టే అలా ఇక్కడ ముక్కలు అయితే మగ్గిపోయినాయి. దాంట్లో కొద్దిగా చింతపండు వేసుకున్నాను. అలాగే దించే ముందల ఒక 1 మినిట్ ముందల కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే మగ్గిపోయింది. అలాగే ఇక్కడ రోల్ అయితే కడిగేసి పెట్టుకున్నాను. దాంట్లో అయితే పచ్చడి చేస్తున్నాను. సో ముందుగా దాంట్లోంచి పచ్చిమిరపకాయలు అవి తీసి అవి నూరుకుంటున్నాను. ముందల టమాటాలతో పాటు పచ్చిమిర్చి వేస్తే మంత మంచిగా నలగదు. ముందైతే పచ్చిమిర్చి అది నూరేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మగ్గించేటప్పుడు వేయలేదు, ఇక్కడే వేస్తున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మేము డిన్నర్ కూడా చేసేసాము. ఇంకా ఇక్కడైతే గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను. నైట్ కూడా మొత్తం కడిగేసుకుని నీట్గా అయితే పెట్టేసుకున్నాను మొత్తం. ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.